హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మీస్ కిచెన్ మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి చేయండి మేము ఈరోజు బెల్లమావకాయ పడుతున్నాము ఈ బెల్లమావకాయ మేము చింతపండు వేసి పడతాము మీలో ఇలా పట్టేది ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి నేను అంటే కొంచెం డెడ్డు ముక్కలు పడుతున్నానంటే కొంచెం డెడ్డు అంటే ఆరు కేజీలు ముక్కలు దానికి కారం మూడు తవ్వల కారం పోతున్నాను అంటే తవ్వ అంటే అర కేజీ లెక్క అలాగా కేజీన్నర అంటే మూడు తవ్వలు మనకి కేజీ మిరపకాయలు ఆడిస్తే వచ్చే కారం అనమాట అగో తవ్వతో మూడు తవ్వల కారం పక్కా కొలతలతో చెప్తున్నాను నేను తవ్వ అంటే మనం బియ్యం కొలుసుకుంటాం కదా అది అర కేజీ బియ్యం లెక్క మిరపకాయల్లో అయితే కేజీ మిరపకాయలు ఆడిస్తే మూడు తవ్వల కారం వస్తుంది అలాగా ఆ తవ్వతో మూ మూడు తవ్వలు కారం అది మూడు తవ్వలు మేము సొంతంగా హోమ్మేడ్గా ఆడించుకున్నదే ఇది ఆవుపిండి ఆవాలు తెచ్చి మేము ఆడించుకున్నాం కారం ఎంతైతే వేస్తామో పిండి కూడా అంతే వేయాలి కారం ఎంతైతే వేస్తామో పిండి కూడా అంతే వేయాలి మనం తవ్వతో మూడు ఒక కేజీ ఎండు మిరపకాయలు కారం మిరపకాయలు ఆడిస్తే ఒక కేజీ ఆవాలు ఆడించాలి అది కేజీకి మనకి మూడు తవ్వలో ఆవుపిండి వస్తుంది కేజీ ఆవాలు ఆడాను మిక్సీలో కేజీ మిరపకాయలు ఆడిచ్చాను కేజీ మిరపకాయలకి ఆ మూడు తవ్వలు వచ్చింది అంటే నాలుగు కేజీలకి రెండు తవ్వలు రెండు కేజీలకి ఒక అర తవ్వ అంటే మూడు తవ్వలు ఆవుపిండి మూడు తవ్వలు కారం అన్నీ పక్కా కొలతలతో చెప్తున్నాను ఈ బెల్లం ఆవి చాలా టేస్టీగా ఉంటుంది మేము ఇందులో చింతపండు కూడా వేస్తాం అది మీకు ఎవరికైనా తెలుసో తెలీదో అని కామెంట్లో చెప్పండి అన్న మా సైడ్ అయితే తెలుసు అందరికీనే వేరే వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను అది కూడా మూడు దవలు పోసాను ఇప్పుడు బెల్లం బెల్లం కూడా ఆ తవతో ఉప్పు తక్కువ పోస్తాం అన్నమాట అంటే రెండు తవలే పోస్తాం ఇప్పుడు ఆ పిండి మూడు దవలో కారం మూడు దవల పోసాం కదా ఉప్పు కళ్ళు ఉప్పు కొట్టుకొని ఎండబెట్టుకొని జల్లించుకోవాలి అలా చేసుకుంటాం మేము ఆవకాయ కొట్టు దగ్గర గట్ట కొనము అది రెండు తవ్వలు పోస్తాం మూడు తవ్వల పొయ్యి అది కరెక్ట్గా సరిపోతుంది చాలా పోతే కొద్దిగా తిరగ కలిపినాడు కొంచెం పూస్తాం చూసి కానీ మాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా అది కూడా మూడు దవలో పొయ్యిమన్నమాట మేము మా సైడ్ మేము ఇలాగే కలుపుకుంటాం అది చూడండి అదిగో మూడు తవలకు పొయ్యి సేరి పోస్తాను దాంతో రెండు మాకు కరెక్ట్గా సరిపోతుంది చాలా లేదని అంటే గుప్పుడు తిరగలిపినాడు వేసుకుంటాం మీకు అన్నీ బెల్లంకే పక్కా కొలతలతో కావాలని చెప్తున్నాను నేను ఇప్పుడు అందులో బెల్లం బెల్లం కూడా మూడు తవ్వలో పోస్తాం కారం ఎంత పోసేమో పిండి ఎంత పోసేమో బెల్లం కూడా అంతే పోస్తాం మే మేము ఇలానే తింటాము మాకు అదే ఇష్టం మేము మా సైడ్ అంతా ఇలానే పెట్టుకుంటాం మేము అందుకని బెల్లం కూడా మూడు దవలే పక్కా కొలతలతో చెప్తున్నాను చూడండి ఒకసారి ఇది దీనికి మనకి నూట యాభై గ్రాములు చింతపండు పడుతుంది కొంచానికి వంద గ్రాములు అడ్డుకి యాభై గ్రాములు ఆరు దవలు ఆరు కేజీల ముక్కలకి మనకి నూట యాభై గ్రాములు చింతపండు పడుతుంది ఆ బెల్లం కూడా మూడు దవలు పోసాం కదా ఇప్పుడు అందులో మనం ఒక చిన్న స్పూను పసుపు పసుపు శుద్ధి కోసం వేస్తాం అలాగా అదిగో చింతపండు చిన్న చిన్ని కింద చేసి ఉట్లు పెంకులు అన్నీ తీసి ఎండలో ఎండబెట్టుకోవాలి బాగా బెల్లం కూడా కోరేసి బాగా ఎండలో ఎండబెట్టాలి నీరు ఏమీ లేకుండా కానీ అప్పటికప్పుడు తెచ్చి కోరి వేసేసుకోకూడదు అలా వేసుకుంటే పచ్చడి చారులాగా అయిపోతుంది బెల్లం సన్నగా తరిగేసి మనం శుభ్రంగా కూర అంటాం కదా అలా చన్నగా కూర వేసుకుని ఎండలో పోసి బాగా ఎండబెట్టాలి బెల్లం అలా ఎండబెడితేనే పచ్చట్లోకి బాగుంటుంది లేదంటే నీరు కింద అయిపోద్ది మెంతులు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవాలి ఇందులో అంటే మెంతి పిండి అయ్యి మెంతులు పచ్చి మెంతులే వేస్తాం పచ్చి నూనె పోస్తాం మేము ఎచ్చపెట్టడం కాయడం అలాంటివి ఏమీ చెయ్యం మేము ఎలా పక్కా కొలతలతో పెట్టుకుంటామో మీకు ఆ పద్ధతిలోనే చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఎల్లుల్లిపాయలు పసుపు వేసాం కదా శుభ్రంగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఎందుకంటే కొంచెం దుక్కుల కారం కొందుక్కుల ఉప్పు అలా ఉండిపోద్ది కాబట్టి అలా ఉండకుండా మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటే పచ్చడి సంవత్సరం వరకు ఉంటుంది బో పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ ఇది మనం ఎంత బెల్లం వేసినా మరీ తీగా ఉండదు తినే మనం తినేదానిలాగే ఉంటుంది సూపర్గా ఉంటుంది మేము ఇలా చేసుకుంటాం మా సైడ్ అంతా ఇలా చేసుకుంటారో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అమ్మ కలుపుతుంది అంతానే శుభ్రంగా ఈవెనింగ్గా కలుపుతుంది అలాగన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు ఇది ఏడు శనగ నూనె పల్లీ నూనె అనమాట ఈ నూనె మనకి మ్యాక్సిమం మూడు కేజీలు నూనె పడుతుంది ఈ మనం కలిపే పచ్చడికి మూడు ప్యాకెట్లు నూనె పడద్ది ఇప్పుడు అందాక నేను మామూలుగా రెండు ప్యాకెట్లు పోస్తాను మళ్ళీ తిరగ కలిపినాడు ఇంకో ప్యాకెట్ పోస్తాను ఇక మెంతులు వేస్తాను చూడండి ఒక గుప్పుడు మెంతులు వేసాను మెంతుల వల్ల కూడా పర్ఫెక్ట్గా సూపర్ సువాసనతో చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాను నేను అన్నీ రెడీగానే మన పక్కా కొలతలతో మన పన్నెండు కేజీలకి మూడు కేజీలు నూనె పడద్ది అంటే నాలుగు కేజీలకి కేజీ అలాగా మూడు పన్నెండు కేజీలకి మనకి పన్నెండు కేజీల ఆరు కేజీలు ఆరు కేజీలకి మనకి మూడు ప్యాకెట్లు నూనె పడుతుంది అన్నమాట అదే మూడు కేజీలు నూనె పడుతుంది మనకి పప్పు నూనె కానీ ఘాన నూనె కానీ పల్లీ నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది కానీ నేను పల్లీ నూనె వేస్తున్నాను పల్లీ నూనె ఇష్టం కాబట్టి ముక్కలు కొలిసి వేస్తున్నాను అదిగో మనం బెల్లం అన్నీ కొలుసుకున్నాం కదా అలాంటి దాంతోనే మనం ఎన్ని నాలుగు ఎనిమిది పన్నెండు తవ్వలు ముక్కలు వేయాలన్నమాట కొంచెంత అయితే కుంచుడు కుంచుడులో సగం ఈ తవ్వత అయితే పన్నెండు తవ్వలు వేయాలి అప్పుడు ఆరు కేజీలు ముక్కలు అవుతాయి మనకి అలాగా మాకు లెక్క అనమాట అదంతా కొలత ఇవన్నీ కొలుసుకుని ముక్కలన్నీ నేను ముక్కలో కట్ చేసి లోపల పొప్పరో అన్నీ తీసి ఒక రెండు గంటల గంట ఎండలా పోసాను ఎందుకంటే తేమ ఉంటుంది కాబట్టి తేమ అన్నీ శుభ్రంగా మనకి ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి దానివల్ల ముక్కలు అలా గంట పోస్తే గాలికి శుభ్రంగా తేమ అంతా పోయి మంచిగా వస్తాయి అన్నమాట నేను పిల్లి కొబ్బరి పట్టాను రసాలు పట్టుకోవచ్చు రసాలు పట్టుకోవచ్చు కొత్త పిల్ల కొబ్బరి పట్టుకోవచ్చు ఇది ఇలాగ కలిపేసి వదిలేస్తాను మూడో రోజు తిరగ కలుపుతాను ఇప్పుడు మూడో రోజు ఇది తిరగ్ కలుపుతున్నాను ఫస్ట్ రోజు కలిపి చూపించాను కదా ఇది ఇదిగో చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నూనె పోస్తాను ఇందులో నేను పర్ఫెక్ట్గా వచ్చింది తిరగ కలుపుతున్నాను ఉప్పది సరిపోయిందో లేదో అని చూస్తున్నాను నేను ఆ రోజు అమ్మని రమ్మంటే బాగాలేదని రాలేదు నేనే తెరక్ కలిపేస్తున్నాను ఇది ఇప్పుడు నేను ప్యాస్టిక్ డబ్బాల్లో ఎత్తేసుకుని పక్కన పెట్టుకుంటాను అది మళ్ళీ ఒక పది రోజులు అలా బయట వదిలేసిన తర్వాత మనకి ఎంతైతే కావాలో అంతా అంటే మీరు చూడడానికి అలా ఉంది కానీ పచ్చడి అయితే బాగుంది ఎంతైతే కావాలో అంత బయట పెట్టుకుని ఉన్నది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచి సువాసనతో అప్పుడే కలిపినట్టు ఉంటుంది ఎప్పటికీ కూడా పచ్చడి పాడవదో రంగు మారదో పర్ఫెక్ట్గా ఉంటుంది అదిగో నూనె పోసుకున్నాను నేను నూనె పోసుకొని ఇవి ఇలా పక్కన పెట్టేసుకుంటాను అలా పక్కన పెట్టేసుకుని ఒక పది రోజులు వదిలేస్తాను అప్పటికి మొక్క ఉప్పు కారం అన్నీ పీర్చేసుకుంటుంది కాబట్టి తర్వాత నాకు ఎంత కావాలో అంత తుంచుకొని మిగిలింది నేను చిన్న చిన్న డబ్బాల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను మీకు ఎవరికైనా ఇలా చింతపండు వేసి బెల్లం వేసి పట్టుకుంటారో లేదో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనం చేసేసుకున్న తర్వాత లాస్ట్కి సాయంత్రం ఏమైంది అనుకుంటున్నారు బాగా వర్షం వచ్చేసింది కూల్ కూలుగా అయిపోయింది క్లైమేట్ మధ్యాహ్నం అంతా ఎండ మొక్కలు ఎండబెట్టుకోవడానికి అన్నీ చేసుకోవడానికి బాగానే ఉంది కానీ సాయంత్రం అయ్యేటప్పటికీ చల్లగా వర్షం వచ్చేసింది కూల్గా అయిపోయింది వాతావరణం చాలా బాగుంది మీరు ఇంకా పచ్చళ్ళన్నీ అయిపోయినాయా ఫ్రెండ్స్ ఇంకేం చేస్తున్నారు మీరు చూడండి వాతావరణం ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది కానీ నేను చల్లగా ఉందని వర్షాలు పడుతున్నాయని మీకు తీసాను బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత